2019 ముందు, ఆ తర్వాత శాంతం వదిలేస్తాను పని తను చూసుకున్నాను. మళ్ళీ ఈ మధ్యన తిరగడం ప్రారంభించాను అంతే కదా. ఆయనకి సీటు ఇచ్చారు, సరే అదంటే వాళ్ళ సోదరుడు మెగా కుటుంబం కాబట్టి ఇచ్చారు అనుకుందాం. కాబట్టి అక్కడితో అయిపోయింది. మూడిట్లలో రెండు అటికిచ్చేస్తే 2/3 వంతు ఇంకంతే, అటు వెళ్ళిపోయాయి బయట వాళ్ళకి. ఇంకా పార్టీ నమ్ముకున్నోడు ఎవడున్నాడు? ఇంకెవరు లేరు. ఇక్కడే సమస్య వచ్చింది. ఇంకోటి ఇప్పుడు ఈ 5 ఎందుకు ప్రకటించుంటారంటే, నేను అనుకోడు ఈ 5 పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఇచ్చారు కదా, ఇక్కడ కూడా మళ్ళీ కొనతాలంటే బయట నుంచి వచ్చినోడే కదా. ఇప్పుడు నెల్లిమర్ల అనుకుంటా వీళ్ళకి అనుకున్నట్టు నాదేళ్ల మనోహర్ వీళ్ళ ముగ్గురు మొదటి నుంచి వీళ్ళ ముగ్గురు మనోహర్ అంతే. కాబట్టి అక్కడ కొనతాలు బయట నుంచి వచ్చినట్టు. కాబట్టి అక్కడ ఆ కాన్సెప్ట్ తో నుంచి చూసుకుంటే నలుగురులో ఐదుగురులో ఒకళ్ళు బయట నుంచి వచ్చినట్టు. అంటే పవన్ కళ్యాణ్ ఇంకా ఫిక్స్ అవ్వలేదా, లేదంటే ఏమన్నా మార్పులు ఉందా? ప్రకటించుకోవచ్చు కదా ఆయనది, మరి ఇప్పుడే ప్రకటిస్తే జగన్ ఏమన్నా దాని మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేసి దెబ్బతీస్తాడని భయపడ ఏముంటది. ఇప్పుడు భీమవరం ఆయన మహా అయితే పోటీ చేసేది, ఇంకో స్థానం ఏదైనా పోయిన తర్వాత ఒకటైనా ప్రకటించుకోవచ్చు కదా, రెండు స్థానాలను పోటీ చేస్తాడు. భయపడుతున్నాడేమో అనుకుంటున్నా. భయపడనోడైతే ఇంత సీన్ ఉండదు, 24 తీసుకోవడం అంటేనే భయపడి ఒప్పుకున్నట్టు. ఇప్పుడు